ఏఎఫ్సి జంట కుప్పారావు గారు, ఐగురు మీకు వందనాలు. మీరంటే నాకు బాగా పెసల గౌరవం. మీరేం మాట్లాడినా, మీరేం అడిగినా, మేమేం జవాబు ఇవ్వాలో కూడా మీ వీడియోలోనే ఉంటుంది. మమ్మల్ని అస్సలు కష్టపడినవారు మీరు. మీరు మాత్రం ఆ విషయంలో నాకు చాలా ఇష్టం. రమణ నేషనలిస్ట్ గారు ఏదో పోస్టు పెట్టారు. ఆ పోస్టు పెట్టి అందులో క్రైస్తవేతరులు పరలోకానికి వెడతారా, దేని ప్రకారం, బైబిల్ ప్రకారం అని ప్రశ్నించారట. మన ఏఎఫ్సి గంటా కుప్పారావు గారు ముందు ఆ ప్రశ్నకి జవాబు చెప్పారు. ఆ తర్వాత తిరిగి ఆయన ఒక ప్రశ్న వేశారు. ముందు ఆయన చెప్పిన జవాబును చూద్దాం. ఆయన ఆ జవాబు చెప్పడానికి మనల్ని రోమీయులకు గ్రంథములోని 2వ అధ్యాయానికి తీసుకెళ్లారు. అందులో 14వ వాక్యం ఏం చెబుతుందంటే, ధర్మశాస్త్రము లేని అన్యజనుడు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తమే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు. ఈ వాక్యాన్ని చూపిస్తూ, వెడతారు సార్, మరి హైందవేతరులు స్వర్గానికి వెడతారా, సద్గతులు పొందుతారా అని అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నకు తర్వాత జవాబు చెబుదాము. ముందు వారిచ్చిన జవాబు ఎంతవరకు మనకి ఉపయోగపడుతుందో చూద్దాం. ఈయన ఏం చెప్తున్నారు, క్రైస్తవేతరులు పరలోకానికి వెళ్ళడం కోసం వాళ్ళు ధర్మశాస్త్రం లేని వారైనప్పటికీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రము అయినట్టు ఉన్నారు. అంటే వాళ్ళు పరలోకానికి విడతారు అని అర్థం అంటున్నారు మన ఏఎఫ్సి కుప్పారావు గారు. అంటే మనకు తెలియకుండానే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను పాటిస్తే పరలోకానికి వెళ్ళవచ్చు. అసలు ముందు ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా. ధర్మశాస్త్రం అంటే ఏం లేదండి, ఇదిగో ఈ 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే ధర్మశాస్త్రం పాటించినట్టే. ఇందులో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి ఈ ధర్మశాస్త్రం కానీ ఇటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు అని కానీ తెలియని వాడు ఈయనే దేవుడు అని ఇంకొకడు దేవుడు కాదు అని ఎలా అనుకోగలడు? ఎక్కడే లెక్క తప్పింది. పైన ఆకాశం అందే కానీ కింది భూమి అందే కానీ భూమి కింద నేళ్ళ అందే కానీ ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదు. ప్రతి అన్యుడు చేసే పని ఇదే. అంటే ఇక్కడ తన్నింది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అసలు ఉచ్చరించడానికి అటువంటి దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు అని నాకు తెలియదు కదా. కాబట్టి అన్యులు ఈ పేరును ఉచ్చరించే అవకాశమే లేదు. అసలు ఉచ్చరించనే ఉచ్చరించినప్పుడు వ్యర్థముగా ఉచ్చరించడం అనే ప్రసక్తే రాదు కదా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము అంటున్నారు. మరి ఇది తెలియదు కదా నాకు, అందుకని విశ్రాంతి దినం రోజున ఏం చేస్తున్నాను, మందు కొడుతున్నాను. అంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయినట్టే. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఓకే, అందరూ పాటిస్తున్నాం. నరహత్య చేయకూడదు, నేను చేయలేదు. వ్యభిచరించకూడదు, అయ్యో ఆ విషయం తెలియక చాలామంది వ్యభిచారం చేస్తున్నారే. ఇంకొకటి దొంగిలించకూడదు, నిజమే నా దృష్టిలో అది తప్పే. నీ పొరుగు వాణి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నేను ఒప్పుకుంటాను, నేను పాటిస్తున్నాను. ఆఖరిది, నీ పొరుగు వాణి దగు దేనినైనాను ఆశింపకూడదు, నేను దీన్నే పాటిస్తున్నాను. కుప్పారావు గారు అన్నీ అక్కర్లేదండి, ఒక్కటి చాలు కదా, అది పాటించకపోతే ఆ ధర్మశాస్త్రాన్ని పాటించనట్టే కదా. యెహోవా అనే దేవుడు ఒకడు ఉన్నాడు అని నాకు తెలియనప్పుడు ఆయనే దేవుడు, ఇంకొకడు దేవుడు కాదని నేను ఎలా అనుకోగలను? అంతేనా, ఆయన చెప్పాడు అన్న విషయం తెలియక నేను రాతి విగ్రహాన్ని చేసుకుని పూజిస్తున్నాను, చెట్టుకి పుట్టకి కూడా పూజిస్తున్నాను. అంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఆచరించనట్లే కదా. పోనీ అటువంటి క్రియలు లేని జాతులు కూడా ఉంటాయి అనుకోవచ్చు, కానీ విశ్రాంతి దినము నాడు వాళ్ళు అన్ని పనులు చేస్తూనే ఉంటారు కదా. కాబట్టి ధర్మశాస్త్రము లేనివాడు ఎవ్వడో కూడా దానిని పాటించే అవకాశం లేదు, తెలియక కూడా పాటించవచ్చు అన్నారు. అట్లాంటి అవకాశమే లేదు. కాబట్టి బైబిల్ ప్రకారం అన్యులు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. అంటే మీరు ఇక్కడ తప్పుడు జవాబు చెప్పారు. ఇప్పుడు మీ ప్రశ్న దగ్గరికి వద్దాము. హైందవేతరులు స్వర్గానికి వెడతారా, సద్గతులు పొందుతారా అని అడిగారు. మీరు వేసిన 2 ప్రశ్నలకు కూడా సమాధానం లేదు. హైందవేతరులు స్వర్గానికి వెళ్ళరు, సద్గతులు పొందరు. కుప్పారావు గారు ఒక్కసారి ఈ శ్లోకం వినండి. ఇది
భగవద్గీత 7వ అధ్యాయంలోని 23వ శ్లోకం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవ యజోయాంతి మద్భక్తాయాంతి మామపి. దీని భావం ఏమిటి అంటే, అల్పజ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించే వారు ఆయా దేవతల లోకానికి వెడతారు, అదే సమయంలో నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు. కుమారావు గారు, మీరు యేసుక్రీస్తులు వారిని ఆరాధిస్తున్నారు, దాని ప్రకారం మీరు స్వర్గానికి వెళ్ళరు, సద్గతులు పొందరు, మీరు మీ దేవుడి దగ్గరికి వెడతారు, అంటే మీ పరలోకం దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పరలోకం వెళ్ళాలా, నిత్య నరకానికి వెళ్ళాలా అన్నది యేసుక్రీస్తులు వారే డిసైడ్ చేస్తారు. అయితే ఇక్కడ భగవానుడు ఒక్క మాట చెప్పాడు, అల్పజ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది అని. అంటే ఈ భగవానుడి వాక్యం ప్రకారం మీ పరలోకం అన్నది తాత్కాలికం అయినది. మీ గ్రంథం క్రైస్తవేతరులకు పరలోకం ఇవ్వను అంటుంది, కానీ మా గ్రంథం ఏమంటుంది, హైందవేతరులకు వారి వారి గ్రంథానుసారమే వారికి గతి ఉంటుంది అని చెబుతుంది. ఓకే, నాకు ఎంటా గోపారావు గారు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.